ప్రజలు పరిశుభ్రంపై తగు జాగృతలు తీసుకోవాలని శుభ్రత లేకపోతే పలు వ్యాధులకు దారి తీస్తుందని కాకినాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకరన్ అన్నారు. ప్రజలు నివాసం ఉంటున్న పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతిదీ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులే చేయని అవసరం లేదని బాధ్యతగల పౌరులుగా మన నివాస ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా ఏ ఒక్కరూ చెత్తను రోడ్లు డ్రైన్లపై వేయకూడదంటున్న కమిషనర్ స్వప్నిల్ దినకరన్తో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాము. మనతో పాటు కాకినాడ కమిషనర్ అయినటువంటి ఐఏఎస్ స్వప్న దినకర్ పుణకర్ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన వచ్చిన దగ్గర నుంచి కాకినాడ పట్టణం ఎంతో సుందరంగా మారిందని చెప్పడం అతిశయోక్తి లేదు. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం ఆయన అన్ని సిబ్బందితో వెళ్ళి ప్రతి శానిటరీ ఇన్స్పెక్టర్తో ప్రతి పారిశుద్ధ్య కార్మికులతో మమేకమే కమ్యూనికేట్ చేస్తూ చేస్తున్నప్పటికీ ప్రజల్లో ఇంత కూడా చలం లేకుండా ఇంకా వాళ్ళ బిహేవియర్ ఏంటంటే ఎక్కడైతే పాయింట్ పెట్టారో అక్కడ చెత్త వేయకుండా కావాలని వాళ్ళు సెపరేట్ పాయింట్ పెట్టుకుని చెత్త వేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఆయన ఆగ్రహం పట్ల చాలా న్యాయం ఉందని. ఎందుకంటే ఇలా ఆగ్రహంగా మనకు ఆయన వ్యక్తం బిహేవ్ చేయకపోతే కనుక ఖచ్చితంగా మాట వినరని చెప్తున్నారు. మరి మనతో పాటు ఐఏఎస్ అయినటువంటి స్వప్న దినకర్ గారు కమిషనర్ ఆఫ్ కాకినాడ ఉన్నారు. మరి వారిని అడిగి ఎటువంటి హెచ్చరికను ప్రజలకైనా ఆదేశిస్తున్నారు, ఎటువంటి హెచ్చరికైనా సందేశం పంపిస్తున్నారనే విషయమై నేరుగా ఆయన కనుక్కునే ప్రయత్నం చేద్దాం. పర్టికులర్ మీ అందరు చూస్తున్న విషయం తెలిసిందే, లాస్ట్ టైం ఏదైతే పర్టికులర్ ఏరియాలో ఒక మహిళ ఎవరైతే ఉన్నారో రోడ్డు మీద చెత్త అడ్డంగా వేయడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి ఆయన ఇంటి ఆవిడ ఇంటి ముందు చెత్త వేయించేవైనా మనం చూసాము. అది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. మరి దాని మీద అసలు సారాలు స్పందిస్తారు, ఏ రకమైన ఇంకా ఎటువంటి ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్నారో నేరుగా ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. మీకు ప్రజెంట్ ఇప్పుడున్న పొజిషన్స్లో ప్రజల నుంచి చాలా పాజిటివ్ టాక్ అవుతుంది సార్. ఎందుకంటే పర్టికులర్గా ఒక 2-3 డేస్ బ్యాక్ మీరు చేసిన ఒక బిహేవియర్ ఏదైతే ఉందో, ఎవరైతే రోడ్డు మీద వచ్చి ఇర్రెస్పాన్సిబుల్గా వేసారు వాళ్ళ మీద చాలా బాగా కేర్ తీసుకున్నారు అని చెప్పి అంటున్నారు. ఇటువంటికి ఏ సందేశం ఇస్తున్నారు ప్రజలకు? కాకినాడ ప్రజలకి వినకపోతే ఇంక మీ నుంచి ఏ రకమైన పనిష్మెంట్స్ వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది? నమస్కారం అండి. సో మీన ఇక్కడ కాకినాడ నగర్ మన మున్సిపల్ కార్పొరేషన్ చూస్తే మన దగ్గర టోటల్ ఒక 2000 మంది శానిటరీ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళకి నేను ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి 11 or 10 వరకు వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి చెత్త తీసుకొని అది డిస్పోజ్ చేయాలి, అది ఒకటి ఆదేశం ఉంది, ఆర్డర్ ఉంది. అందరూ చాలా బాగా చేస్తున్నారు. గేట్ స్కానింగ్ అంటే ప్రతి ఇంటిలో ప్రతి ఇంటి గోడ పైన ఒక RFID ట్యాగ్ మనం పెట్టాము. అది RFID ట్యాగ్ స్కాన్ చేసి మనకి ఇక్కడ తెలుస్తుంది వెదర్ ఆ ఇంటి నుంచి మీరు చెత్త తీసుకున్నారా లేదా, అంటే ఆ మన పారిశుద్ధ్యులు కార్మికులు ఆ ఇంటికి వెళ్ళారా లేదా అది మనకు తెలుస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటా ప్రకారమే ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి మన మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ వెళ్తున్నారు. బట్ కానీ ఇప్పుడు కూడా చాలామంది హౌస్ హోల్డ్స్ ఆ చెత్త మన మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళ చేతిలో అంటే ఆ డస్ట్బిన్లో వాళ్ళు వేయట్లేదు. అక్కడ వేయకుండా దగ్గర ఉన్న మన డంపర్ బిన్ పాయింట్ లేకపోతే దగ్గర ఉన్న డ్రెయిన్ దగ్గర ఉన్న రోడ్ మీద వేస్తున్నారు. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కూడా 24 అవర్స్ అక్కడ ఉండడానికి పరిస్థితి లేదు. వాళ్ళు కూడా ఫ్యామిలీ ఉంది, వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ రావాలి. ప్లస్ అన్ని పని మున్సిపల్ కార్పొరేషనే చేయాలి, అది కూడా అవ్వదు. బీయింగ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ మీరు కూడా కొన్ని బాధ్యత ప్లాన్ దయచేసి తీసుకోండి. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది మీ ఇంటికి ఒక టైంకి వస్తారు, అదే 7 మార్నింగ్ 7 గంటలు అవ్వచ్చు, 8 గంటలు అవ్వచ్చు, 9 గంటలు అవ్వచ్చు. అదే మీరు ఆ శానిటరీ వర్కర్తో మాట్లాడి ఆ టైం ఫిక్స్ చేసుకొని వాళ్ళు వచ్చినప్పుడు దయచేసి వాళ్ళ చేతిలో తడి చెత్త పొడి చెత్త సెగ్రిగేషన్ చేసి ఇస్తే మన కాకినాడ కార్పొరేషన్ ఆ ఏరియా చాలా వరకు ఒక 99% వరకు మీ ద్వారా మీ చేసిన సహకారంతోనే క్లీన్ అవుతుంది. ఇప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు దయచేసి డైరెక్ట్లీ నాతో మాట్లాడవచ్చు. మీరు హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి చెప్పండి, సార్ నా ఇంట్లో ఆ మున్సిపల్ సిబ్బంది రావట్లేదు, లేకపోతే ప్రాబ్లం ఉంది, వాళ్ళు సరిగా మాట్లాడలేదు, సరిగా పని చేయట్లేదు, అది కూడా ఉంటే దయచేసి మన దృష్టికి తీసుకురండి. బట్ కానీ ప్లీజ్ డోంట్ లిటర్ ద వేస్ట్ ఆన్ పబ్లిక్ రోడ్స్, డ్రెయిన్స్, లేకపోతే డంపర్స్ బిన్ దగ్గర దయచేసి పెట్టకూడదు. ఇన్ ద ఫ్యూచర్ మన దగ్గర వెహికల్స్ వస్తాయి, సెగ్రిగేషన్ వెహికల్స్ వస్తాయి. ఆ వెహికల్స్ వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న డంపర్ బిన్స్ అంటే పెద్ద పెద్ద గ్రీన్ కలర్ బిన్స్ అది కూడా తీయడం జరుగుతుంది. సో కాకినాడ ఇన్ ఫ్యూచర్
वन टू टू इयर्स टाइम बीन फ्री सिटी अंटे एक्कड़ा डस्ट्बिन अटे पेद्द पेद्द डस्ट्बिन कनपड़कुंडा अदि मनं चेस्तुन्नाम डबल बीन डस्ट्बिन कमर्शियल एरियालो उंटुंदि अदि चिन्न चिन्न डस्ट्बिन्स उंटायि बट कानी पेद्द पेद्द डस्ट्बिन दग्गर प्रॉब्लम मनं फेस चेस्तुन्नामु अदि उंडट्लेदु बट कानी इप्पुडु कूडा चाला मंदि सारी रोड मीद ई चेत्त वेस्ते मन म्युनिसिपल कॉर्पोरेशन की प्रॉब्लम अवुतुंदि प्लस అక్కడ ఉన్న దోమలు అక్కడ ఉన్న ఇన్సెక్ట్స్ అక్కడ ఉన్న అనారోగ్యం ఆ కాలనీకినే ప్రాబ్లం అవుతుంది అది నేను అందరికీ చెప్తున్నాను దయచేసి ఇలాగే గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ మీరు క్రియేట్ చేయకూడదు ఒకవేళ కార్పొరేషన్ సిబ్బందిని ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ కంప్లైంట్ చేయండి విదిన్ 24 అవర్స్ నేను హామీ ఇస్తాను విదిన్ 24 అవర్స్ ఐఎమ్ ఆర్డరింగ్ ఆల్ మై కార్పొరేషన్ వర్కర్స్ టు సాల్వ్ ద ఇష్యూ ఎక్కడైనా డ్రైన్ ప్రాబ్లం ఉంటే డ్రైన్ కన్స్ట్రక్షన్ లేకపోతే రోడ్ కన్స్ట్రక్షన్ ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ మన దృష్టికి తీసుకురండి విల్ టేక్ అప్ యువర్ ఇష్యూ బట్ దయచేసి రోడ్ మీద డ్రైన్ మీద చెత్త వేయకూడదు థ్యాంక్ యూ మరి కమిషనర్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏదైనా పరిశుభ్రం శుభ్రంగా ఉంచుకుంటేనే జబ్బులకి దూరంగా ఉంటుందని చెప్తున్నారు అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకు కూడా వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి 24 అవర్స్ పాత్రం వాళ్ళు మీతో ఉండలేరు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఒక పర్టికులర్ డస్ట్బిన్ పెట్టుకుని ఒక డస్ట్బిన్లో మీరు పోసుకున్నట్లయితే వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారని చెప్పి అని చెప్పడం జరుగుతుంది ఇక్కడైతే చాలా మర్యాదగా చెప్పడం జరిగింది కానీ ప్రజలు దీన్ని కనుక వినకుండా కనుక ఉంటే కనుక ఖచ్చితంగా దీని మీద లీగల్ యాక్షన్ తీసుకుంటారని చెప్తున్నారు అదేవిధంగా ప్రజలు లో కూడా ఒక అవేర్నెస్ ఉండాలి ఎందుకంటే దోమలు వచ్చేస్తున్నాయని జబ్బులు బాధలు పడకుండా మనం ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ పెట్టుకొని సెల్ఫ్ అనౌన్స్మెంట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి కమిషనర్ చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్ 90 న్యూస్ కాకినాడ